దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉండినాను. ఈ యొక్క ఈస్టర్ సందేశానికి వినుటకును సిద్ధపడి ఉండగా ప్రార్థనాపూర్వకంగాను మన యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేయుటకును మరి శ్రీమతి అజయ్ సంధ్య గారిని ఆహ్వానించడం జరుగుతూ ఉండినది. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరము ప్రార్థన చేసుకుందామండి. వాక్యం కొరకు ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో, మన ఆత్మలను మనం సిద్ధపరచుకోవటానికి మనం ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకొని, పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, కృపగలిగిన తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నిజమైన దేవుడవు ప్రభువా, నమ్మకమైన దేవుడవు నా తండ్రి. నీవు తప్ప మాకెవరు లేరు నా తండ్రి. అయ్యా, మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గము మీరై ఉన్నారు ప్రభువా. అనువాడను, ఉన్నవాడను, జీవించువాడను నేనే అని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా. మా విమోచకుడవు నాయన, మా సజీవుడవు ప్రభువా. ఏసయ్యా, మీకు వేలాది వందనాలు నాయన, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. అతి పరిశుద్ధ స్థలములలో ప్రభువా నివసించుచున్న మా గొప్ప దేవుడవు ప్రభువా, ఏసయ్యా, మీకు వేలాది వందనాలు నా తండ్రి. అయ్యా, మేం పాపులము ప్రభువా, మమ్మల్ని క్షమించండి నాయన. అయ్యా నా తండ్రి, అయ్యా, మీరు మాతో ఉండమని అడుగుచున్నాము ప్రభువా. మా పాపములను ఒప్పుకొని నాయన, మీ పరిశుద్ధ రక్తంలో ప్రభువా కడుక్కొని నా తండ్రి, అయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచమని అడుగుచున్నాము నా తండ్రి. ఏసయ్యా ప్రభువా, ఈరోజు ప్రభువా నా తండ్రి, దైవజనుడితో ప్రభువా ఏమి మాట్లాడబోచున్నారో నాయన, మా ఆత్మలను ప్రభువా సిద్ధపరచండి నాయన. ఏసయ్యా నా తండ్రి, మా మనోనేత్రాలను తెరవండి ప్రభువా. ఏసయ్యా, మీ వాక్యమును వినగలిగిన చెవులను ప్రభువా మాకు దయచేయండి. మీ వాక్యము కొరకు ప్రభువా మేము సిద్ధపడటానికి మాకు సహాయము దయచేయండి. నిజమైన దేవుడవు ప్రభువా, నమ్మకమైన దేవుడవు నాయన, మా గొప్ప దేవుడవు ప్రభువా, కరుణించండి నాయన, కటాక్షించండి ప్రభువా. ఏసయ్యా నా తండ్రి, అయ్యా, వాక్యమును ప్రభువా నాయన మేము అర్థం చేసుకోగలిగిన జ్ఞానమును మాకు దయచేయండి ప్రభువా. ఏసయ్యా, వాక్యానుసారమైన జీవితమును మాకు దయచేయండి ప్రభువా. అయ్యా, మేము ఎలా జీవించాలో ప్రభువా, ఎలా నడవాలో ప్రభువా, అయ్యా, మాకు నాయన నేర్పించండి ప్రభువా. అయ్యా, మా హృదయాలను ప్రభువా సిద్ధపరచుకొని నాయన, మీ వాక్యమును స్వీకరించి ప్రభువా వాక్యానుసారమైన జీవితమును ప్రభువా మేము జీవించటానికి సహాయము దయచేయండి నాయన. మా గొప్ప దేవుడవు ప్రభువా, మీ పరిశుద్ధాత్మను మా మీద కృమరించండి నాయన. ఏసయ్యా నా తండ్రి, సహాయము దయచేయండి, మీ కృపను అనుగ్రహించండి నాయన. అయ్యా దైవజనుడు నాయన, నా తండ్రి, అయ్యా, మీరు ఏమి నాయన మాట్లాడబోచున్నారో ప్రభువా మా హృదయాలకు నాయన అర్థమయ్యే రీతిగా ప్రభువా మాకు బోధించండి ప్రభువా. సహాయము దయచేయండి, మా కఠిన హృదయంలో తీసివేస మీ వాక్యమును అంగీకరించటానికి మాకు సహాయము దయచేయండి నాయన. ఏసయ్యా, మీ కృపను మా మీద ఉంచండి నా తండ్రి. అయ్యా, మీ అయ్యా నా తండ్రి, దైవ సేవకుడిని ప్రభువా నా తండ్రి, మీరు దర్శించండి ప్రభువా. ఏసయ్యా, మీ నోటి బూరగా ప్రభువా మీరు వాడు పాత్రగా నాయన వాడుకొనవైన, మీ బాహుబలహస్తముల క్రింద ప్రభువా మేము దీనులమైన తండ్రి. అయ్యా, మీ కొరకు మేము సిద్ధపాటు కలిగి నాయన, అయ్యా, మీ రక్షణ ఆనందమును ప్రభువా మేము పొందటానికి సహాయము దయచేయండి. మీ పునరుద్ధాన దినము శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము నా తండ్రి. ఏసయ్యా, మా జీవితాలకు నాయన రక్షణ ఆనందమును దయచేయండి ప్రభువా. మీ ముఖ దర్శనంలో మా పాపములను ఒప్పుకొని ప్రభువా విడిచిపెట్టడానికి సహాయము దయచేయండి నా తండ్రి. మీ పరిశుద్ధాత్మను మా మీద కృమరించమని, మీ కార్యములు ప్రభువా అయ్యా మా కుటుంబాలలో జరిగించమని నా తండ్రి. నజరేడనేసై నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ ఈ యొక్క ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ యొక్క ఈస్టర్ సందేశాన్ని వినక ముందు మరి దేవుని యొక్క వాక్యాన్ని చదవలసిందిగా గోగుమల్ల సందీప్ శ్యామ్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ముందుగా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఈరోజు మన కోసం ఏర్పరచబడిన వాక్య భాగం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:20-23 వరకు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చను గనక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగిన. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు. ఆమెన్. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం మన వినికిట్లో దీవించను గాక.
దేవునికి మహిమ కలుగునుగాక. మీ గృహాల్లోకి టీవీ ద్వారాను అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాను ఆహ్వానిస్తున్నటువంటి జేఎంజే వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉండి ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఈస్టర్ సందేశాన్ని మనం ఆలకించకు ముందు ప్రపంచంలో పునరుద్ధరణైన క్రీస్తు యొక్క మరి కార్యక్రమంలో పాలిభాగస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామపేట ఈ ఉదయకాల శుభాభివందనాలు తెలియచేస్తూ ఉండి ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఈస్టర్ సంతోషకరమైన దినమునాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి కొన్ని వాక్య లేఖనాలు ధ్యానం చేసుకుందామండి. వాక్య లేఖనాన్ని గమనించినట్లయితే మరి ఈ యొక్క పునరుద్ధానము గురించి పాత నిబంధన గ్రంథములో మరి అంత ఖచ్చితమైనటువంటి వివరణ ఇవ్వనప్పటికీ, మరి దానియేలు భక్తుడు తన యొక్క దర్శన పూరితంగాను ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని ఆ దినమునాడు యూదులకును క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో తెలియపరిచిన విధానాన్ని పరిశుద్ధ బైబుల్ గ్రంథితం పరిశుద్ధ బైబుల్ గ్రంథములో లిఖితమైనదనే విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని గమనించినట్టే అంటున్నాడు దానియేలు భక్తుడు. అంటాడు, మరియు సమాధులలో నిద్రించున్న అనేకులను మేలుకొనెదరు, కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ప్రియదేవుని బిడ్డలారా, గమనించినట్టయితే యూదులు 6వ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో చెరపట్టబడినప్పుడు వారు నిరీక్షణ ఆధారం కోల్పోతున్న సమయంలో దేవుడు వారికి నిరీక్షణ ఇస్తూ ఉండి ఉన్నారు ఈ పునరుద్ధానము గురించి. అలాగే మరి యూద మతములోను సద్దుకైలనటువంటి పిలువబడుతున్నటువంటి వారు ఈ పునరుద్ధానాన్ని విశ్వసించేటువంటి వారుగా లేరు. ఎందుకనంటే మార్కు సువార్త 12వ అధ్యాయము 18వ వచనాన్ని గమనించినట్టయితే, తాము పునరుద్ధానము లేదని చెప్పి సద్దుకాయులు ఆయన యొద్దకు వచ్చిరి. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, పునరుద్ధానము లేదని చెప్పిన సద్దుకాయులు ఆయన యొద్దకు వచ్చిరి. ఈ పునరుద్ధానము లేదని విశ్వసించేటువంటి వారు యూద మతములో సద్దుకాయులుగా ఉన్నారు. ఈ సద్దుకాయులు ఏం చేస్తారు అంటే రెండు ప్రాముఖ్యమైనటువంటి పనులు చేస్తారు. మొదటి పని ఏమిటంటే, యెరూషలేము దేవాలయాన్ని నడిపించడంలో కీలకమైన భాగాన్ని వహించేది యూద మతములో ఈ సద్దుకాయులు. అలాగే మరి వీరు ప్రధాన యాజకులుగాను ఆధ్యాత్మికమైనటువంటి యూద మతాన్ని ముందుకు నడిపించేటువంటి వారిలోనూ ఈ యొక్క సద్దుకాయులు ఉండేటువంటి వీరు పునరుద్ధానాన్ని దేవదూతలు ఇలాగే మహిమ కార్యాలను వీరు నమ్మేటువంటి వారు కారు. వీరు పునరుద్ధానం గురించి ఎక్కువగా విశ్లేషించేటువంటి వారు కారు ఆ దినాల్లో. అందుకని మరి యూద మతంలో కానీ ప్రారంభంలో క్రైస్తవ్యంలో కానీ పునరుద్ధానము మరుగు చేయబడింది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. అలాగే ప్రారంభంలో సంఘం ఏమి చేసినది అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళినట్లయితే, అపొస్తలుల కార్య గ్రంథములు 1వ అధ్యాయము 21వ వచనాన్ని 21, 22 కలిసి ఉన్నాయండి. గమనించినట్టయితే 21వ వచనం నుంచి, కాబట్టి యోహాను బాప్తీసమిచ్చిని మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమును చేర్చబడిన దినము వరకును ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలము అంతా మనతో కలిసి ఉన్న వీరిలో ఒకరు మనతో కూడా ఆయన పునరుద్ధానము గురించి సాక్షి అయి ఉండుటకును అవకాశమని చెప్పెను. కాబట్టి యోహాను బాప్తీసమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరలోకమునకును చేర్చబడిన దినము వరకును ఆయన మన మధ్య సంచరించి చుండిన కాలమంతా మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనలో కూడా ఆయన పునరుద్ధానము గురించి సాక్ష్యమిచ్చుటకును ఆవశ్యకమైనదని చెప్పాను. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి, మొదటి శతాబ్దపు సంఘము ఈ పునరుద్ధానం గురించి సాక్ష్యం చెప్పేటువంటి వారుగా ఉన్నారు. అలాగే యూద మతములోనైతే దానియేలు భక్తుడు ఆయన మరి ప్రవచనాత్మకంగా తెలియపరిచున్నాడు. అలాగే సద్దుకాయులైతేనేమి ఈ పునరుద్ధానాన్ని మరి దేవదూతలను మహిమ కార్యాలను వారు నమ్మేటువంటి వారు కారు. అలాగే మొదటి శతాబ్దములో మరి సంఘం అయితే క్రీస్తు శకం మొదటి శతాబ్దములో సంఘం ఎలా ఉండేది అంటే, యేసు యొక్క పునరుద్ధానం గురించి సాక్షులుగా వారు ఉంటా ఉండి ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ బైబిల్ ద్వారా అపొస్తలుల కార్య గ్రంథములో లూకా భక్తుడు రాయటం జరుగుతూ ఉండి ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, వాక్యాన్ని గమనించినట్లయితే పునరుద్ధానం గురించి ఇంత ఖచ్చితమైనటువంటి పరిచర్యను మనం గమనిస్తూ ఉండి ఉన్నాం. అలాగే మరి బైబిల్ పండితుడైనటువంటి రూడోల్ఫ్ బెల్ట్మ్యాన్ అనేటువంటి ఒక
వేదాంతం థియాలజీని ఈయన ఈయన ఒక న్యూ టెస్టిమెంట్ స్కాలర్గా పిలువబడతా ఉండినాడు. ఈయనేం చేశాడు అని అంటే పునరుద్ధానాన్ని ఎక్కువగా ప్రకటించేటువంటి వాడు కాడుగా ఎక్కువగా ఉండేటువంటి వాడు కాదు. ఈ రూడాల్ఫ్ బెల్ట్మ్యాన్ అనేటువంటి మరి ఒక థియాలజీను స్కాలరు ఈయన ఏం చేశాడు అని అంటే పునరుద్ధానము గురించి పౌలు భక్తుడు చెప్పినటువంటి మాటలను కొరింథీ సంఘములో జ్ఞాపకము చేసుకొని పునరుద్ధానము గురించి ఎక్కువగా ప్రకటించినటువంటి వ్యక్తిగా ఉండినాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం నుంచి గమనించినట్లయితే, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుదురు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు మీలో లేపబడలేదు. మరియు క్రీస్తు లేపబడినలా మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ప్రియదేని బిడ్డలారా గమనించండి, ఇక్కడ సువార్తను ప్రకటిస్తున్నటువంటి కొరింథీ సంఘంలో సువార్తను ప్రకటిస్తున్నటువంటి అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఖచ్చితంగా యేసయ్య యొక్క పునరుద్ధానం గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు అని అంటే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? అంటే ఈ వాక్యాన్ని గమనించినట్లయితే మృతుల పునరుద్ధానం అనేటువంటిది క్రైస్తవయానికి ఒక పునాదిగా ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఈస్టర్ పండుగ పర్వదినము నాడు నీవు క్రీస్తు పునరుద్ధానుడు అయినటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శారీరక పునరుద్ధానం, ఆత్మ పునరుద్ధానము కాదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ విశ్వసించినట్లయితే, యేసు యొక్క పునరుద్ధానాన్ని విశ్వసించినట్లయితే, ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవింగ్ ద రిజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్ టిల్ యు ఆర్ ఇన్ సిన్నర్, మీరు పునరుద్ధానాన్ని విశ్వసించినట్లయితే ఇంకా పాప జీవితంలో కొట్టుమిట్టాడుచున్నావు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇక్కడ అంటున్నాడు పౌలు భక్తుని మాటలో గమనించినట్టయితే, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించినట్లయితే, మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు లేపబడలేదు, మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. మీ విశ్వాసం వ్యర్థమే. మనం విశ్వసించినది పునరుద్ధానుడైన క్రీస్తును అనేటువంటి విషయాన్ని గమనించాలి. పునరుద్ధానములో, యేసు యొక్క పునరుద్ధానములో, మరి ఈ యొక్క ఈస్టర్ పండుగ పర్వదినం అంటే యేసు యొక్క పునరుద్ధానము, యేసు యొక్క పునరుద్ధానము. ఈ పునరుద్ధానంలో ఏమి ఉన్నది అనేటువంటి ఆలోచన చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా పునరుద్ధానం అనేటువంటిది దేవుడు, దేవునిగా ఉన్నప్పుడు ఆ యొక్క పునరుద్ధాన జీవితాన్ని కలిగినటువంటి వాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్, గాడ్ ఆఫ్ లివింగ్ అండ్ ఎ లివింగ్ గాడ్. గాడ్ ఈజ్ ఎ గాడ్, గాడ్ ఆఫ్ లివింగ్ అండ్ ఎ లివింగ్ గాడ్. అంటే దేవుడు దేవుడై ఉన్నాడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడుగా ఉండి ఉన్నాడు. సజీవుడైనటువంటి దేవుని నువ్వు ఆరాధించేటువంటి వాడుగా ఉండాలి. సజీవుడైనటువంటి దేవుడు నీకు సహాయం చేసేటువంటి దేవుడుగా, నీకు విమోచకుడుగా, నీకు ప్రతి విధమైనటువంటి సహాయకుడుగా దేవుడు నీకుంటా ఉండి ఉన్నాడు. ప్రదేని బిడ్డ, దేవుడనేటువంటి వాడు సజీవుడుగా ఉండాలి. ఆ సజీవుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. యోబు భక్తుడు ఆయన చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కురిగిపోతూ ఉండినప్పుడు యోబు భక్తుడు అంటున్నాడు, తన స్నేహితులు, తన సతీమణి, అలాగే తన ఆస్తి, తను కలిగిన ప్రతిదంతా కోల్పోయిన తర్వాత దేవుని గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్తూ ఉండినాడు యోబు భక్తుడు. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనాన్ని గమనించినట్లయితే, అయితే నా విమోచకుడు సజీవుడని, తరువాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. ఎలాగున్నాడు యోబు చెప్తున్నటువంటి సాక్ష్యము? కష్టములో, సమస్యలో, ఇరుకులో, ఇబ్బందిలో ఏమిటంటే, మై రిడీమర్ లివ్స్, నా విమోచకుడు, నా దేవుడు సజీవుడు అని చెప్తా ఉండి ఉన్నాడు. నువ్వు నమ్మినటువంటి దేవుడు, నేను నమ్మినటువంటి దేవుడు సజీవుడై ఉన్నాడని ఈస్టర్ పండుగ పర్వదినము నాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. టీవీల ముందు ఉన్నటువంటి మీరు, అలాగే సెల్ ఫోన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీరు, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు నీ విమోచకుడిగా ఉన్నాడు. క్రైస్ట్ జీసస్ ఈజ్ యువర్ రిడీమర్. యేసయ్య నీ విమోచకుడిగా ఉన్నాడు. నీ పాపముల నుంచే కాదు, నీ ప్రతి విషయంలోనూ విమోచన క్రయధనముగా ఆయన కలువరి సిలువలో నీ కొరకై కార్చినటువంటి దేవుడిగా ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి గమనించినట్లయితే, అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి
పత్రిక రోమా పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం 2వ వచనం నుంచి 7వ వచనం వరకు కలిసి ఉన్నదండి. దీంట్లో ఉన్న భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వారమైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా నుండుటకును పిలవబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది, మన తండ్రి అయిన దేవుని యందు నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసెను. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానములోను దానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడేను. గమనించని వాక్యము ఖచ్చితంగా చెప్పబడుతున్నది, యూదా మతములో దేవుడు జన్మించున్నాడు. ఎప్పుడైతే ఆయన కలువరి సిలువలో మరణించి మరణాన్ని గెలిచి ఈ ఈస్టర్ పండుగ పర్వదినం నాడు తిరిగి లేపడం ద్వారా ఏమైపోయినాడంటే దేవుని కుమారుడుగా నిరూపించబడి ఉన్నాడు. దేవుని కుమారుడుగా నిరూపించబడి ఉన్నాడు. నువ్వు ఆరాధించే దేవుడు సజీవుడు, నువ్వు ఆరాధించే దేవుడు నీ విమోచకుడు సజీవుడు. యు గాడ్ ఈజ్ లివింగ్ లివింగ్ గాడ్, యు ఆర్ వర్షిపింగ్ ద లివింగ్ గాడ్. గమనించాలి, వాక్యం ఖచ్చితంగా వివరించబడతా ఉండి ఉన్నది, నువ్వు నమ్మినటువంటి దేవుడు సజీవుడుగా ఉండాలి, నీ విమోచకుడు సజీవుడుగా ఉండాలి, నిన్ను రక్షించే దేవుడు సజీవుడుగా ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 22వ అధ్యాయము 32వ వచనాన్ని గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, యేసయ్య చెప్తున్నాడు మత్తయి సువార్త 22వ అధ్యాయము 31వ వచనం నుంచి, మృతుల్లో పునరుద్ధానం గురించి నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అంటున్నాడు యేసయ్య. అంటున్నాడు ఏమని చెప్తున్నాడు, మృతుల పునరుద్ధానం గురించి ఇక్కడ వివాహం గురించి మాట్లాడుతూ ఉండి ఉన్నాడు. వివాహం గురించి వారు వాదిస్తూ ఉన్నారు. యూదా మత పెద్దలు యేసయ్య దగ్గరికి వచ్చి వివాహం గురించి మాట్లాడుతూ ఉండి ఉన్నప్పుడు మరి ఆ యొక్క యూదా మతములో ఉన్నటువంటి మరి పునరుద్ధానాన్ని విశ్వసించినటువంటి సద్దుకాయులు ఆ ప్రాంతంలో ఉండి ఉన్నారు. గమనించినట్లయితే వాక్యంలో ఇదే 22వ అధ్యాయము 23వ వచనాన్ని గమనించినట్లయితే, మృతుల పునరుద్ధానాన్ని చెప్పిన సద్దుకాయులు ఆ దినమందు ఆయన యొద్దకు వచ్చి అంటున్నాడు. ఆ దినమున ఆయన దగ్గరకు వచ్చి శోధిస్తున్నాడు దేవుణ్ణి. సద్దుకాయులు అనేటువంటి సాదుసీస్ అనే ఇంగ్లీష్లో అంటారు. వీరేం చేస్తున్నారంటే ఏసైని శోధించుట కొరకై ఏసై దగ్గరకు వచ్చి ఒక మరి వివాహం గురించి మాట్లాడుతూ ఉండి ఉన్నారు. వివాహం గురించి మాట్లాడుతూ ఉండి ఉన్నప్పుడు యేసయ్య పునరుద్ధానం గురించి సమాధానం చెప్తూ ఉండి ఉన్నాడు దేవుడు. ప్రిధేని బిడ్డ, ఈ మృతుల పునరుద్ధానములో ఉన్నటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. మనకిస్తున్నటువంటి నిరీక్షణ ఈ యొక్క ఈస్టర్ పండుగ దినము నాడు నీ విమోచకుడు సజీవుడు, నువ్వు ఆరాధించేటువంటి యేసయ్య సజీవుడు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. సజీవుడు అని అంటే నేను చూచే దేవుడు, నిన్ను గమనించే దేవుడు, నిన్ను నడిపే దేవుడు. నేను చూచే దేవుడు, నిన్ను గమనించే దేవుడు, నిన్ను నడిపే దేవుడు, ఆయన సజీవుడు. దేవుడు కళ్ళు మూసుకోలా, లేకపోతే దేవుడు నీ వైపు తన యొక్క దృష్టిని మలిచివేసి వేరే వైపు మలచలా, నీ వైపు అంతా దేవుడు ఫోకస్ చేస్తున్నాడు. దేవుడి వైపు మనం చూడాలి. ప్రియదేని బిడ్డలారా గమనించండి, ఇలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పౌలు భక్తుడు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము నుంచి 15:20 నుంచి గమనించినట్లయితే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారే పునరుద్ధానము కలిగెను. ఆదాము యందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగే క్రీస్తు నందు అందరూ బ్రతికించబడుదురు. ప్రతివాడు తన తన వరస్సులో బ్రతికించబడుదును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. ప్రియదేని బిడ్డలారా గమనించండి, ఎలాగ ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి ఈ లోకానికి మరణాన్ని పరిచయం చేస్తున్నాడో
దేవుడు తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసయ్య ద్వారా ఆ మరణ వేదనను తీసివేసినాడు. ఎందుకంటే యేసయ్య పునరుద్ధానుడై ఉన్నాడు కనుక ఆ యొక్క పునరుద్ధానము ద్వారా ఆ మరణ బలాన్ని విరిచివేసి ఉన్నాడు. దీని గురించి హెబ్రీ గ్రంథకర్త అంటాడు, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2:14-15 చదువుకున్నట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాది మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయెను. యేసయ్య ఈ లోకములోనికి నరుడుగా ఎలాగ ప్రవేశించున్నాడు, పరిపూర్ణ మానవుడుగా పరిపూర్ణ దేవుడుగా 33.5 సంవత్సరాలు జీవించినటువంటి దేవుడుగా ఉన్నాడు. మరణ వేదన తీసివేయడానికి ఈ మరణములో ఉన్నటువంటి కష్ట నష్టాలను విడనాడుటకును దేవుడు ఆదాము ద్వారా మరణ వేదన వస్తే యేసయ్య ద్వారా పునరుద్ధానపు శక్తిని నీకు అనుగ్రహిస్తున్నాడు. మనం ఆరాధించే దేవుడు సజీవుడై ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు విమోచకుడుగా సజీవుడుగా ఉన్నాడనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఎలాగానంటే మరి యేసయ్య మరి ఆయన వాక్యాలను నెరవేర్చినటువంటి దేవుడు తన పునరుద్ధానము ద్వారా. యేసయ్య పునరుద్ధానము ద్వారా వాక్యాలు నెరవేర్చబడ్టాయి. యోహాను సువార్త 2:22 గమనించినట్లయితే, ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాటలు చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటలను నమ్మిరి. ఏమంటున్నాడు యేసయ్య ఇక్కడ? ఏమంటున్నాడనంటే, యెరూషలేములోనికి వెళ్ళారంట తన శిష్యులతో పాటు. వెళ్ళినప్పుడు వారు చూసి కట్టడం ఎంత గ్రమ్యముగా ఉన్నది, ఎంత బ్రహ్మాండంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని వారు ఆలోచన చేస్తున్నప్పుడు యేసయ్య ఏమని చెప్తున్నాడు అని అంటే, 19:19 యోహాను 2:19 అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3వ దినమున దాన్ని లేపుదునని వారితో చెప్పాను. వారు చెప్పారంటే, చెప్పిన తర్వాత యేసయ్య దేని గురించి చెప్తున్నారంటే, శరీరం అనేటువంటి దేవాలయం గురించి చెప్తున్నారు. మరి అక్కడున్నటువంటి యేసును అనుకరిస్తున్నటువంటి, యేసును వెంబడిస్తున్నటువంటి శిష్యులైతేనేమి, సమూహం అయితే వారు ఏమవుతున్నారంటే, మరి అక్కడున్నటువంటి యెరూషలేము దేవాలయం అనుకుంటున్నారు. యేసయ్య ఎప్పుడైతే పునరుద్ధానుడు అవుతాడో ఈ లేఖనాలు వారు జ్ఞాపకం చేసుకుంటున్నారంట. ఎలాగ జ్ఞాపకం చేసుకున్నారంటే, ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20:9 గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనమును వారు గ్రహింపని వారైరి. ఏమంటున్నారంటే, వారు ఏమైనారు, యేసయ్య సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినారు. వస్తే వారు ఏమనుకున్నారంటే, ఆ లేఖనాన్ని వారు ఇంకా గ్రహించలేదు. దే కాంట్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. వారు ఆ యొక్క వాక్యాలను, ఆ యొక్క లేఖనాలు ఏమై ఉన్నదంటే అర్థం చేసుకోలేకపోయి ఉన్నారు. వాక్యంలో ఖచ్చితంగా ఉంది, ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమునను లేఖనమును వారింకనును గ్రహింపని వారైరి. ఇంకా గ్రహించల వారు. మరి దేవుడు చెప్పినటువంటి మాటలు, వాక్యము ఖచ్చితంగా యేసు యొక్క పునరుద్ధానములో నెరవేర్పుగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే పౌలు భక్తుడు కూడా అంటున్నాడు, కొరింథీయులకు రాసినటువంటి 4:4 గమనించినట్లయితే, లేఖనమును ప్రకారముగా 3వ దినమున లేపబడేను. యేసయ్య లేఖనమును ప్రకారంగా ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రొఫెసీ అంటే ప్రవచనాత్మకమైనటువంటి వాక్యాన్ని యేసయ్య యొక్క పునరుద్ధానం వల్ల ఆ యొక్క ప్రవచనం నెరవేర్చబడినది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లేఖనమును ప్రకారంగా 3వ దినమున లేపబడేను. ఏ లేఖనములు? పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథము 16:10 గమనించినట్లయితే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అంటున్నాడు దావీదు భక్తుడు. అంటున్నాడు ఏమంటున్నాడంటే, నీవు
పాతాళములో నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అంటున్నాడు. అంటే యేసు యొక్క శరీరాన్ని పాతాళములో విడిచిపెట్టలేదు. దేవుని ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి దేహాన్ని పునరుద్ధానములోనికి తీసుకుని వస్తూ ఉండి ఉన్నాడు. పునరుద్ధానము, యేసు యొక్క పునరుద్ధానము వాక్యము నెరవేర్చబడినది. ప్రవచనాత్మకమైన వాక్యాలు దేవుని యొక్క పునరుద్ధానంలో నెరవేర్చబడింది. ఇలాగే పాత నిబంధన గ్రంథంలో కొన్ని వాక్యాలు ఉన్నాయండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించినట్లయితే, అతని నలగొట్టుటకును యెహోవాకి ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగ చేసెను, అపరాధమైన బలియాగంగా అతన్ని సంతానము చూసెను, అతను దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉపదేశమును అతని వలన సఫలమగును. అతను నలగొట్టుటకును యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగ చేసెను, అతడు తను తానే అపరాధ పాప పరిహారార్థ బలిగా అతని సంతానమును చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉపదేశమును అతని వలన సఫలమగును. ప్రియదైన బిడ్డలారా గమనించండి, దీర్ఘాయుషు అనేటువంటి మాట ఇక్కడ రాయబడినది. దీర్ఘాయుషు అని అంటే సదాకాలం జీవించేటువంటి, మనం అంటాం కదా దీర్ఘాయుష్మాన్ భవ, అంటే దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి. అంటే మరణం అనేటువంటిది వారి జీవితంలో ఉండకూడదు. ఆ జీవితానికిని మరి కొనసాగింపు అనేటువంటి మాట చెప్పబడతా ఉండేది. అలాగే పాత నిబంధన గ్రంథంలో హోషయా గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనంలోను అలాగే యోనా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలోను గమనిస్తాం. హోషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలోను అలాగే యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనము యేసు యొక్క పునరుద్ధానం గురించి జ్ఞాపకం చేసుకోవచ్చు. పునరుద్ధాన బలములో, పునరుద్ధానములో యేసు యొక్క పునరుద్ధానము వాక్యానికి నెరవేర్పుగా ఉండి ఉన్నది. అలాగే యేసు యొక్క పునరుద్ధానము మనం ఆరాధించే దేవుడు సజీవుడిగా ఉండి ఉన్నాడు. అలాగే యేసు యొక్క పునరుద్ధానములో పాప క్షమాపణ ఉన్నది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. యేసు యొక్క పునరుద్ధానంతో నాకేంటి పని అనుకుంటే, నీకే పాప విమోచన, పాప క్షమాపణ ఈ యొక్క ఈస్టర్ పండుగ పర్వదినమున నీకు దొరుకుతూ ఉండేది. పాప క్షమాపణ దొరకటం అంటే ఎంత ఉత్తమమైనటువంటిదో గమనించాలి. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక రోమాపత్రిక 4వ అధ్యాయం 24 నుంచి గమనించినట్లయితే 24వ వచనం నుంచి, మన ప్రభువైన యేసు క్రీస్తు మృతులలో నుండి లేపబడిన వాని యందు విశ్వసించిన మనమును, మనము మనకును ఎంచబడినమని మన నిమిత్తము వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడెను, మనం నీతిమంతులుగా తీర్చుటకై లేపబడెను. గమనించినట్లయితే ఇక్కడ వాక్యాన్ని ఖచ్చితంగా వివరిస్తున్నాడు పౌలు భక్తుడు. ఏమంటున్నాడు అని అంటే ఇక్కడ 25వ వచనం అన్నాడు, ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడి మన నీతిమంతులుగా తీర్చుటకై లేపబడెను. ఎలాగ చనిపోయాడు దేవుడు అంటే, నీ నా పాపములను ఆయన శరీరం మీద భరించి మనము పొందవలసినటువంటి శిక్షను యేసయ్య యొక్క శరీరం మీద మరి ముళ్ళ కిరీటం ధరించబడినది. అలాగే తన శరీరములో, అలాగే తన చేతులలో మేకలు గుచ్చున్నారు, అలాగే తన కాళ్ళలో మేకలు గుచ్చున్నారు. ఆయన ఒంటి నిండా 39 కొరడ దెబ్బలు కొట్టబడినాయి, పక్కలో బల్లెములు పొడిచి ఉన్నారు. దేవుని యొక్క శరీరం మీద ఉన్న ప్రతి దెబ్బ మన పాపం నిమిత్తమే అనేటువంటి విషయాన్ని నువ్వు నేను అర్థం చేసుకోవాలి. మనకు తగలవలసినటువంటి ఆ యొక్క శిక్ష దేవుడు పొందుకున్నాడు అనే విషయాన్ని గమనించండి. ఇక్కడ వాక్యం ఖచ్చితంగా మన అపరాధముల నిమిత్తం. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడిందంటే ట్రెస్పాసెస్ అనేటువంటి మాటతో రాయబడింది. ట్రెస్పాసెస్ అనేటువంటి పదం, ఈ ట్రెస్పాసెస్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటనంటే, మరి మనం చెప్పుకున్నానంటే మనం అంటాం కదా ఓత పదంగా, హద్దులు దాటుతున్నామని, హద్దులు దాటిపోవటం. అంటే దేవుడిచ్చినటువంటి హద్దులను మనము దాటి వెళ్ళటం. ఈ ట్రెస్పాసెస్ అనేటువంటి దానికి అర్థం ఏంటి, అపరాధం అని అంటే మనకిచ్చినటువంటి హద్దులను దాటిపోవటం. ఈ హద్దులు దాటిపోవటం అంటే లూకా సువార్త 22వ అధ్యాయము 56 నుంచి 62 వరకు గమనించినట్లయితే, సీమోను పేతురు
యేసయ్య ఎవరు అని తెలియదని 3 సార్లు బొంకటం జరుగుతూ ఉండినది. అలాగే కొండ మీద ప్రసంగంలో యేసయ్య చెప్తున్నాడు ఈ అపరాధము గురించి. మత్తయి సువార్త 6:15 గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. మనం అనుకుంటున్నాం, ఏమనుకుంటున్నాం, నీవు నా జీవితంలో ఏదైనా కలగ చేసుకుంటే యూఆర్ క్రాసింగ్ మై యువర్ లిమిట్స్ అని అంటాం. యూఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ అని మనం చెప్తూ ఉండినాం. ఈ ట్రెస్ ప్యాసెస్ అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే ఆధ్యాత్మిక జీవితంలో నీవు యొక్క క్రాసింగ్ ద లిమిట్స్, నువ్వు హద్దులు దాటి బయటికి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు అంటున్నాడు నీ పొరుగువాని యొక్క అపరాధములను క్షమించు అని అంటున్నాడు. ఏమంటున్నాడు, వాక్యం ఖచ్చితంగా చెప్పబడుతున్నది, బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. యేసయ్య కలువరి సిలువలో ఎందుకొరకు చనిపోయాడు, ఎందుకొరకు చనిపోయాడంటే మన అపరాధముల నిమిత్తమై. అంటే మనం ప్రతిసారి ఆ లిమిట్స్ క్రాస్ అయినప్పుడు యేసు ఆయన కలువరిలో గాయాల నుండి మన నిమిత్తము చనిపోతున్నాడు. ప్రియదైన బిడ్డ, ఇక్కడ అంటున్నాడు పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు, ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడ్డాడు. సర్వ మానవాళి పాప క్షమాపణ ఎలాగో తెలియటం లేదు, ఎలాగో వారు రక్షించబడ్డమో తెలియటం లేదు. వారైతే అనునిత్యము వారు ఈ యొక్క అపరాధముల చేత ఆ లిమిట్స్ క్రాస్ అయి వెళ్ళిపోతూ ఉండి ఉన్నారు. ఆ క్రాస్ అయిపోతున్నప్పుడు దేవుడు సిలువుకు అప్పగించబడి ఉన్నాడు. ఆ కలువరి సిలువలో నీకు రక్షణ దయచేయుట కొరకై ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, మనలోని నీతిమంతులుగా తీర్చుట కొరకై లేపబడేను. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే వాజ్ జస్టిఫైడ్ యాజ్ ఎ రైచియస్ అనేటువంటి మాట రాయి. జస్టిఫై అనేటువంటి పదాన్ని మరి గమనించినట్లయితే మరి జ్యుడిషియల్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఈ యొక్క జస్టిఫికేషన్ అనేటువంటి పదము మరి న్యాయబద్ధమైనటువంటి పదం. అంటే మరి కోర్ట్స్లో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఒక క్రిమినల్ని, ఒక నటోరియస్ క్రిమినల్ని, ఈ యొక్క వ్యక్తి ఏమి తప్పు చేయలేదని ఒక జడ్జ్మెంట్ ఇవ్వటం. మనం అపరాధముల చేత శిక్ష అర్హులమైనటువంటి మనలను దేవుడు తన యొక్క కలువరి సిలువ రక్త దారుల చేత కడిగి ఆయన పునరుద్ధానుడైన తర్వాత మనలేం చేస్తున్నాడంటే మన అపరాధములను క్షమించి ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క వ్యక్తి పాపరహితంగా జీవిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రకటిస్తున్నాడు ఈ అధికారము ఈ యొక్క భూమి మీద కానీ లేకపోతే ఆ పరలోక రాజ్యంలో కానీ యేసు ప్రభువుకు తప్ప మరి ఎవరికీ లేదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ యొక్క న్యాయబద్ధమైనటువంటి అధికారము యేసయ్యకి ఇవ్వబడింది. జస్టిఫికేషన్ అనేటువంటి ఇంగ్లీష్ పదానికి ద జ్యుడిషియల్ యాక్ట్ ఆఫ్ గాడ్, దేవునికి ఇవ్వబడినటువంటి న్యాయబద్ధమైనటువంటి అధికారం దేవుడిచ్చున్నాడు. ఎలాగా అనేటువంటి ఆలోచన చేసినట్లయితే రోమాపత్రిక 3:24 గమనించినట్లయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలిని విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఇక్కడ గమనించండి, ఎలాగ నువ్వేం చేసావని నీకు రక్షణ వచ్చినది, ఏం చేసావు నీ రక్షణ కోసం. ఈ యొక్క ఈస్టర్ పండుగ దినము నాడు ఓ క్రైస్తవుడా ఏమి చేస్తే నీకు రక్షణ వచ్చినది, నీకు ఉచితంగా దేవుడు రక్షణ ఇస్తున్నాడు. ఎలాగిస్తున్నాడు, వాక్యాన్ని గమనించినట్లయితే అంటున్నాడు ఏమన్నాడు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నమ్మువారు, నమ్మాలి, బిలీఫ్, నమ్మకం, దేవుని మీద నమ్మకం ఉంచాలి. నన్ను రక్షించగల దేవుడని నువ్వు ప్రార్థించేటప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నా దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. నేను నమ్మాలి, నమ్మి ఏం చేయాలి అని అంటే ఈ నమ్మకం అనేటువంటి దేని ద్వారా వస్తుందంటే ఆయన కృపచేతనే. ద గ్రేస్ ఆఫ్ గాడ్, గ్రేస్ ఆఫ్ గ్రేస్ అనేటువంటి పదము
చాలా ఉన్నతమైన పదం. గ్రేస్ అంటే కృప. కృప అనేటువంటి పదము గ్రీక్ పదం చెరిష్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చినది. ఈ పదానికి అర్థం ఏమిటంటే ద అన్మెరిటబుల్ ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుడు అపరిమితమైనటువంటి ప్రేమ, హద్దులు లేనటువంటి ప్రేమ, హద్దులు లేనటువంటి ప్రేమ ద్వారా నువ్వు దేవుడు అని నమ్ముతున్నావు, పునరుద్ధరణ క్రీస్తు అని నమ్ముతున్నావు. నమ్ముట ద్వారా ఏమవుతా ఉండి ఉన్నావు అంటే ఇక్కడ వాక్యం ఉన్నాడు, క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులని తెచ్చబడుచున్నాము. క్రీస్తు యేసు ద్వారా, విమోచన ద్వారా. విమోచన ఎడ రిడెంప్షన్ అనేటువంటి పదం రాశాడు. రిడెంప్షన్ అనేటువంటి పదానికి అంటే విమోచన. ఈ విమోచన ఎలా జరగబడినదంటే యేసు యొక్క నిష్కలంకమైన రక్తధారల చేత నువ్వు నేను విమోచించబడ్డావు. నీ పాప క్షమాపణ ఎలాగొచ్చినదేనంటే నువ్వు చేసిన పని ఏమీ లేదు, కేవలం యేసయ్య మీద నమ్మకం ఉంచడం. అంటే దేవుని కృప నీ మీద అపరిమితమైనటువంటి దేవుని ప్రేమ ఉంది కనుక దేవుని నమ్ముతున్నావు. నమ్ముట ద్వారా యేసయ్యందు నీకు విమోచన దొరుకుతూ ఉన్నది. నిన్ను ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నా. నీతిమంతుడు అనేటువంటి పదము రైట్చెస్ అనేటువంటి పదంతో ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది. ద రైట్చెస్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే ద అన్నోన్ స్టేజ్ ఆఫ్ సిన్, అంటే పాపరహితమైన, కన్నులతో చూడని, క్రియలతో చేయనటువంటిది, అలాగే పాపం అంటే ఎలా ఉంటుందో తెలియనటువంటి స్థితిని నీతిమంతులు అని అంటారు. నీతిమంతుని పాపరహితంగా నేను తీర్చిదిద్దుతున్నాడు దేవుడు. ఈ యొక్క ఈస్టర్ పండుగ దినం నాడు ప్రియ దేవుని బిడ్డ, దేవుడిస్తున్నటువంటి ఆధిక్యతలు మనం గమనించుకోవాలి. మనం కేవలం పండగ మాత్రమే చేసుకుంటున్నాం. ఈ యొక్క 54 ఆదివారాలు కేవలం ఒక ఆచారపూరితంగానే ఆరాధిస్తున్నాం, కానీ ప్రతి ఆదివారము ఒక ఈస్టర్ పండుగే. వారములో మొదటి దినము దేవునికి కేటాయిస్తూ ఉండి ఉన్నాం. ఈ దేవునికి కేటాయిస్తూ ఈ పునరుద్ధాన దినము నాడు దేవుని ఆరాధిస్తున్నటువంటి మనమందరము ఈ యొక్క ఈస్టర్ దినం నాడు ఒక తీర్మానంతో ముందుకు కొనసాగుదాం. ఈ 2020 మరి ఘోరమైన విపత్తు చేత సర్వ మానవాళి విడనాడబడి ఉండుగా ఈ విమోచకుడు సజీవుడు, నిన్ను రక్షించే దేవుడు సజీవుడుగా ఉన్నాడనే విషయాన్ని నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే దేవుడు నిన్ను విమోచించే దేవుడుగా ఉండి ఉన్నాడు. నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు నిన్ను ఎడబాయడు, ఎన్నడు విడనాడడు. కానీ దేవుడు ఎప్పుడు విడిచిపెడతాడంటే యెషయా గ్రంథం 59 2వ వచనాన్ని గమనించినట్లయితే, మీ పాపములను ఆయన ముఖమునకును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఎప్పుడు దేవుడు మనలను విడిచేదేనంటే, దేవునికి మధ్య మనకి ఎడబాటు ఎప్పుడు అనంటే, ఎప్పుడైతే మనం పాపం చేస్తున్నామో దేవుడు పాపంతో సహవాసం చేయలేడు, పాపంతో కలిసి జీవించలేడు. దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, కానీ పాపాన్ని ప్రేమించటల్లా. నీ పాపాన్ని విడనాడి పరిశుద్ధునిగా ఉండటకు నువ్వు పిలవబడి ఉన్నావు. కనుక ప్రియదేని బిడ్డ, నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నా కానీ, ఏ విధమైన వేదన నీలో ఉన్నప్పటికీ దేవుడిని విశ్వసించి నీ విమోచకుడు సజీవుడు. మరి ఈస్టర్ పండుగ పర్వదినంలో 3 అంశాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటి అంశం ఏమిటంటే సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. 2వది ఏమిటంటే ఈస్టర్ పండుగ పర్వదినం అంటే లేఖనములు నెరవేర్చబడినది. మరి 3వది ఈస్టర్ దీవెన ఆశీర్వాదాలు నాకేంటి అంటే నీకు పాపక్షమాపణ దొరుకుతూ ఉండినది. ఇంత దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈస్టర్ పండుగ పర్వదినం నాడు దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? ఏమి దేవుడు నిన్నే ఏది ఆశిస్తున్నాడు? దేవుడు ఏం ఆశించట్లే? దేవుడు నీ హృదయంలో స్థానం ఆశిస్తున్నాడు. నీ హృదయములో ఆ ఈస్టర్ సమాధిలో నుంచి బయటకు వచ్చినటువంటి పునరుద్ధరణ క్రీస్తు నీ హృదయంలో జీవించాలని ఆశపడుతున్నాడు. ఆహ్వానిస్తావా? ఈ సంవత్సరం అంతా, నువ్వు బ్రతుకు కాలం అంతా క్రీస్తుకు నమ్మకమైన జీవితాన్ని జీవించి పునరుద్ధాన బలములో దేవుని ఆరాధించగలవా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈస్టర్ పండుగ దినము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే దేవుడు నీవిచ్చేటువంటి ఏది దేవునికి ఇష్టం కాదు, కానీ నీ విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనది. నీ విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి నీ హృదయంలోనికి స్వీకరించడానికి
దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ మధ్యకు మమ్మల్ని తీసుకుని వచ్చినాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ప్రభు యేసయ్య ఈస్టర్ పండుగ పర్వ దినం నాడు ప్రభా మీ శ్రేష్టమైన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏమాత్రం అర్హులము కానటువంటి మమ్మలను ప్రభా ఇంతగా మీరు అపరిమితమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి ప్రభేశయ నీతిమంతులుగా తీర్చి ప్రభేశయ మీ యొక్క పరిశుద్ధ రాజ్యములు ఉండుటకును మమ్మల్ని ఆహ్వానిస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. తండ్రి ప్రియ బిడ్డలు ప్రభేశయ ఎంతగానో ఆసక్తిగా ప్రభేశయ తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షించుచుండగా తండ్రి యేసయ్య మీ రక్షణ దీవెన ఆశీర్వాదాలు వారి యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో మెండుగా కురమరించమని వేడుకొనిచున్నాం తండ్రి యేసయ్య. అలాగే ప్రభా యేసయ్య ఎవరైతే నిజరక్షకునిగా మిమ్మల్ని అంగీకరిస్తున్నారో ప్రభా ప్రతి విధమైన శోధన వేదన బాధను ఇరుకుని ఇబ్బందును తొలగించి ప్రభా వారి యొక్క కుటుంబాల్లో వారి వ్యక్తిగత జీవితాల్లో నిజదేవుడిగా మీరుండి మీరే మహిమాఘనత ప్రభావాలు పొందమని వేడుకొనిచ్చు. ఈ యొక్క ప్రవేశ పరిచయం ప్రోత్సహిస్తున్న ప్రతి ప్రియుడిని ఆశీర్వదించి ప్రవేశ అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేయమని యేసు గణనామన తిరిగి మీ గాయపడిన పాదన పెట్టి ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తం పరలోకముందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మారునొస్తున్న మేము క్షమించి ప్రకారం మారును క్షమించండి, మమ్మల్ని శోధనలోని కేకాకి నుంచి తప్పించండి, ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరం మీరే నావు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసు దేవుని కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహవాసం కూడిన సకల పరిశుద్ధులకును ఈస్టర్ పండుగ పర్వ దినాన్ని క్రీస్తుతో కలిగి క్రీస్తును కలిగి జరుపుకుంటున్న ప్రతి ప్రియుడికును పరిశుద్ధాత్మదేవుని యొక్క కాపుదల తోడుపాటు యేసుదేవుని రాకడ వరకు తోడే నిలుచునుగాక, ఆమెన్. అందరికీ వందనాలండి. మరొక్కసారి మీ అందరికీ మీ వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో ఈస్టర్ సంతోషాలు సమాధానాలు నెలకొల్పాల్సిందిగా దైవ సేవకునిగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాం, ఆమెన్.